ओम श्री साईराम बाबा को तोली पूज जरिगिनटुवंटि पवित्र प्रदेशम श्री द्वारकामय ई रोज गुरु पौर्णमी रोज द्वारकामय वद्द भक्त जन संदोहम किटकिटलाडुतुंदि देश विदेशाल नुंचि लक्षलादि मंदि भक्तुलु ई रोज बाबा कृप कोसम बाबा मुंदु चेतुलु जोडिंचि वारि योक्क कृप कोसम वारु वेडुकुंटुन्नारु निजंगा बाबा యొక్క మార్గంలో ముఖ్యంగా సద్గురు మార్గంలో మనందరికీ కూడా గురు పౌర్ణమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి నిజంగా ఎంత ఓపికతో ఉదయం నుంచి ఉన్నారంటే ఉదయం పూట సమాధి మందిరం దర్శనానికి దాదాపు రోడ్డు మీద క్యూ కాంప్లెక్స్ కాకుండా రోడ్డు మీద కిలోమీటర్ నర అందరూ కూడా నిల్చొని ఉన్నారు दर्शन कोसमु एंत तहतहलाड़तारु गुरु पौर्णमी रोजनेटुवंटिदि अक्कड निल्चुन्नटुवंटि जनान्नि चूस्ते भक्त जनान्नि चूस्ते वारि योक्क ओर्पुनु चूस्ते वारि योक्क सबूरिनि चूस्ते मनकु अर्थमवुतुंदि इप्पटिकि कूडा द्वारकामय वद्द कुप्पलु तेप्पलुगा भक्तुलु इक्कड बाबा दर्शन कोसम एदुरु चूस्तू उन्नारु द्वारकामयलो शिरडीकि वच्चिनटुवंटि वाळ्ळंदरू कूडा समाधि मंदिरं दर्शनं चेसुकुन्ना सरे द्वारकामय दर्शन चेसुकुंटे तप्प आ तृप्ति कलगदु इक्कड चाला मंदि अनेक प्रांताल नुंचि वच्चिनटुवंटि वाळ्ळु उन्नारु वाळ्ळतो माट्लाडेटुवंटि प्रयत्नं मनं चेद्दां आप किधर से आया दिल्ली से सर दिल्ली से या हर गुरु पौर्णमी माता जी कैसा लगता बहुत अच्छा लगता आप कैसा लगा मेरे को भी बहुत अच्छा लगता है समाधि मंदिर जाया क्या पूछा बाबा को समाधि बाबा अंटे अम्मायी की प्राणमट एप्पुडू तन अबद्धं चेप्पदट पिल्ललु मामूलुगा चाला मंदी पिल्ललु चिन्न वयसुलो अबद्धं चेप्तारु निजंगा बाबा ओडिनि चेरिनटुवंटि बिड्डलकु एंत संस्कारं उंटुंदनेटुवंटिदि ఈ పాపం చూసి చేసుకోవచ్చు నిజంగా తల్లిదండ్రులు చాలా సంతోషంగా చెప్తున్నారు మా పాప బాబాను నమ్ముతుంది బాబాను నమ్మినటువంటి మా పాప ఎప్పుడూ ఏ విషయంలో అబద్ధం చెప్పదని చెప్పి బాబా అడిగారు అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు కాకినాడ నుంచి వచ్చానండి నా వయసు 70 సంవత్సరాలండి గురు పౌర్ణమి రోజు సందర్భంగా ఈ జనం ఫ్లోటింగ్ ఎలాగైనా బాబాన దర్శనం చేయాలి ఉండాలి అందరి సభ్యులు కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలని ఆ బాబా దయవల్ని నేను కోరుకుంటున్నాను మాది ఆంధ్రప్రదేశ్ బాగా జరిగిందండి బాబా దర్శనం దొరికిందండి ధన్యవాదాలండి సమాజ మందిరం దర్శనం ఈ రోజు అయిందండి సమాజ మందిరం చాలా సూపర్ గా సీనియర్ సిటిజన్ టికెట్ మీద ప్రశాంతంగా చేసుకుని బాబా దర్శనం వచ్చానండి బాగా అయింది చాలా మంది నిజంగా వయసు పైబడ్డటువంటి వాళ్ళే ఈ రోజు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు ఎందుకంటే బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ మనకు శరీరం సహకరించకపోయినా సరే ఈ రోజు ఎంతో మంది बाबा दर्शन कोसम मन चूस्ट इधर वृद्ध दंपत बाबा दर्शन कोसम एंत श्रद्धा वो अम्मा किधर से आया किधर से आया श्रीरामपुर से श्रीरामपुर से हर गुरु पौर्णमी की आता प्रति गुरु पौर्णमी की वीलू वस्तार कितने साल से आ रहे बहुत साल से आ रहे अब बाबा कब मालूम पड़े आपको कैसे कितना उम्र में मालूम पड़े वयसुनप्पटि बाबा अंटे इष्टं चेप्तुंदि अप्पटि प्रति गुरुपौर्णमि वस्तारट निजंगा बाबा पट्ल प्रेम एंत दूरं नडिपिंचुकोस्तारंटे इक्कड नुंचि श्रीरामपूर 30 किलोमीटर दूरं उंटुंदि 30 किलोमीटर दूरं नुंचि वीळ्ळु वच्चारंटे निजंगा बाबा पट्ल भक्तुलकु उंडेटुवंटि भक्ति विश्वासालु निजंगा चाला गोप्पवि ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను కడప జిల్లా బద్దివేలు నుంచి ప్రతి గురు పౌర్ణమికి వస్తారా ఆ ప్రతి గురు పౌర్ణమికి వస్తాను ఈసారి ఎలా అనిపిస్తుంది మీకు ఈసారి కొరవ ఏవిగా ఉంది సరి బాగుంది ఎంత పట్టింది దర్శనం 3 గంటలు పట్టింది 3 గంటలు పట్టింది అంటే ఏం కోరుకున్నారు బాబాని ఇక్కడికి వచ్చి గురు పౌర్ణమి రోజు ఆయన అందర్ని సల్లంగా చూడాలని కోరుకున్నాం నిజంగా బాబా భక్తులందరికీ కూడా ఒక గొప్ప సమరసభావం ఉంటుంది చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నా కుటుంబము నా వ్యాపారం అనేటువంటిది కాదు చాలా మందిలో మన నేను మంచి సమాజంలో నేను ఉండాలి సమాజమంతా కూడా బాగుండాలి ఆ సమాజంలో నేను ఉండాలనేటువంటి దృక్పథం మీకు ఉంటుంది సాయి టీవీ చూస్తారా మీరు చూస్తాం సాయి సాయి టీవీలో ఏమొస్తాయి బాగా బాగా అన్ని మీ ప్రోగ్రామ్స్ అంటే బాగుండాయి సాయి ఆరతులు పాటలు
మీ కేబుల్ టీవీ మీది కేబుల్ టీవీయా అదే అందుకే సాయి ఎక్కువ కావాలని బడ్జెట్లో పెట్టించినాం సాయి చాలా సంతోషం నిజంగా బద్వేల్ కడప జిల్లాలో చాలా మంది భక్తులు మంచి సహృదయంతో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు సాయి టీవీ అక్కడ భక్తులే కలిసి నడిపించుకుంటున్నారు మనం నిజంగా కూడా అక్కడ బద్వేల్ బద్వేల్ పరిసర ప్రాంతాల్లో సాయి టీవీ చూస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి భక్తుల చొరవాది నిజంగా ఇంకా మనం కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం किधर से जौनपुर जिला से यूपी यूपी से जी हरिपुर पौरम का था जी कैसा हिंदी एक्चुअली क्या है कि 2016 में आए थे जितनी बार यहाँ पे बाबा के यहाँ आते हैं उतना कुछ जिंदगी में नया होता है जितनी बार आते हैं द्वारका माई में धन्य सतगुरु साईनाथ भगवान ये जितनी बार यहाँ पे आते उतना बार जिंदगी में एक अलग परिवर्तन होता रहता है आज गुरु पूर्णिमा मनाने के अवसर पे यहाँ पे आए हैं यहाँ నిజంగా గురుపౌర్ణమి రోజు ఎంత మంచి భక్తులతో మనం మాట్లాడుతున్నామంటే అతను చెప్పినటువంటి విషయం ఎంత విలువైందంటే ఎప్పుడు షిరిడీకి వచ్చినా తన జీవితంలో ఒక కొత్త పరివర్తన వస్తుందట కొత్త మార్పు వస్తుందట ద్వారకామైలో కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత జీవితంలో ఒక కొత్త మలుపు కొత్త సంస్కారం కొత్త పరివర్తన వస్తుందని చెప్తున్నారు నిజంగా బాబా కూడా తను ఆశ్రయించినటువంటి బిడ్డలకు ఇదే ఇస్తారు గొప్ప పరివర్తన ఇస్తారు ఎవరైతే దీన్ని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన లౌకిక పరమైనటువంటివి కాకుండా ఎవరైతే జీవితంలో పరివర్తన మార్పును కోరుకుంటారో వాళ్ళ యొక్క జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి కిదర్ సాయ ముంబై 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 హరిగురు పౌర్ణమికి ఆత ఎవ్రీ ఇయర్ బహుత్ అలగ్ హి లగ్తా హై యహాన్ పర్ ఆనే కే బాద్ गुरु पौर्णम का क्या स्पेशल रहता है आपके दर्शन में आपके मन में मन की शांति मिलती है शांति के लिए और पूरा रिलैक्सेशन होता है लास्ट 30 साल से हम लोग आ रहे हैं लास्ट 30 साल से हर गुरु पूर्णिमा को आते हैं हम कितना लोग आते हैं हम लोग 10 से 12 लोग रहते हैं 10 से 12 हर गुरु का दर्शन हो गया समाधि मंदिर का हाँ हो गया दर्शन अभी द्वारका माई का दर्शन लेंगे फिर मुंबई निकलेंगे वापस बहुत लोग ऐसा करता समाधि मंदिर के समाधि मंदिर दर्शन होने के बाद उन चल जाता द्वारका माई दर्शन में क्या है स्पेशल बाबा यहाँ पे रह चुके हैं ना यानी यहाँ पे उनका ज्यादा वास्तव्य था 8 साल से बाबा यहीं पर रहते थे तो उनके पॉजिटिव जो क्या बोलते उसको ऊर्जा वो यहाँ यहीं पर ही मिलती है చాలా మంది మనం చూస్తూ ఉంటాం సమాధి మందిరం దర్శనం కాగానే వెళ్ళిపోతూ ఉంటారు కానీ వీళ్ళను కావాలనే నేను అడిగాను ఏమి ద్వారకామయ్య దర్శనంలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ద్వారకామయ్యలో అడుగు పెట్టిన తర్వాత మనస్సుకు శాంతి లభిస్తుంది మేము ఎన్నో ఆరాటాలతో ఉండేటువంటి జీవితాలకు కావలసినటువంటి శాంతిని ఇక్కడ నింపుకొని వెళ్తాము అని అంటారు మనకి ఇది ద్వారకామయ్య ఒక ఎనర్జీ పాయింట్ ఆ ఎనర్జీని అంతా కూడా ద్వారకామయ్య ఇస్తుంది నిజంగా ద్వారకామయ్య దర్శనము చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ కిదర్శాయా హైదరాబాద్ హైదరాబాద్ ప్రతి గురు పౌర్ణమికి వస్తారమ్మా లేదు ఇదే ఫస్ట్ టైం వచ్చినాను అనిపిస్తుంది ఇప్పుడు బాగుంటుంది సాయి దర్శనం 2 అవర్స్ అవుతుంది 2 అవర్స్ దర్శనం అవుతాయి 2 అవర్స్ అవుతుంది ఇక్కడ ద్వారకామయ్య దగ్గర ద్వారకామయ్య దర్శనం కోసం 2 గంటలు ఒక్క ద్వారకామయ్య దర్శనమే 2 గంటల సమయం పడుతుంది ఈరోజు అంతగా భక్తులు ఇక్కడికి వచ్చారు నిజంగా ఈరోజు ఇక్కడ అంతా కూడా పండగ వాతావరణం అంటే బాబా దగ్గర ప్రతి ఒక్క సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వస్తారు తెలుగు గుంటూరు నుంచి వచ్చారా అవునండి అనిపిస్తుంది గురు పౌర్ణమికి వస్తే చాలా హ్యాపీగా ఉందండి సమాధి మందిరం దర్శనం అయిపోయిందా అయిపోయింది అండి ఎన్ని గంటలు పట్టింది ఒక గంట గంటలు అయిపోయింది పేట్ పాస్ తీసుకున్నారా అవునండి నిన్న తీసుకున్నామండి బాగుంది చాలా బాగుంది చాలా మంచిగా చేస్తారు చాలా మంది ఎక్కడ చూసినా సరే ఎక్కువగా తెలుగు భక్తులు ఎక్కువగా ఉంటారు వీళ్ళందరితో కూడా మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు మేము ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర మెండపేట నుంచి వచ్చామండి గత 12 సంవత్సరాల కింద ఒకసారి వచ్చాను నేను తర్వాత మళ్ళీ అప్పటి నుంచి రాలేదు నా మిస్సెస్ మా వదిన గారు కానీ ఇప్పుడు వచ్చి నిన్న వచ్చాము నిన్న సాయంత్రం దర్శనం చేసుకున్నాము చాలా అద్భుతంగా బాబా వారి దర్శనమైంది ఇప్పుడు ద్వారకామయ్య దర్శనం చేసుకుని మళ్ళీ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను చాలా ఇదిగా ఉంది ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు 12 సంవత్సరాలు లేదు 12 సంవత్సరాలు ఎందుకు రాలేదు అంటే వేరే వేరే కారణాలు అంటూ 12 గంటలు ఏమి లేవు కానీ బాబా ఎవల అనుగ్రహం అంతే అంతే ఇప్పుడు కూడా అనస్పెక్ట్ గా అనుకోకుండా మా ఫ్రెండ్ వెళ్తుంటే మా ఫ్రెండ్ కూడా బయలుదేరి వచ్చా బాబా అనుగ్రహం లేదు రాలేము రాలేము సిరిడి కాదు స్వామి ఏ క్షేత్రము రాలేము
బాబా పరిపూర్ణ అనుగ్రహ రాత్రి కూడా మాకు చాలా బాగా దర్శనం అయింది. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా. ఓం సాయిరామ్. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. బెంగళూరు నుంచి ఎక్కడ? బెంగళూరు. బెంగళూరు కేర్పురం. అంటే ప్రతి సంవత్సరం అవును వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది వచ్చినప్పుడు? ఆయన అనుగ్రహం లేని మనం వచ్చాక వెళ్ళేది కదా, చాలా బాగున్నది. చాలా మంది అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నిజంగా మీరు ఎవరినైనా చూడండి, 2 గంటల నుంచి ద్వారకామయిలో నిల్చొని ఉన్నారు లైన్లో. ఎవరి మొహంలో కూడా విసుగు కానీ ఏమీ లేదు. ఎంతో సంతోషంగా, ఎంతో ఓపిక్గా సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం. ఫస్ట్ టైం రావడం? లేకపోతే మేము ఫస్ట్ టైం అండి. చదును చేసి పూల పరిమళాలు అద్ది ఆనంద దీపాన్ని తిలకంగా నుదుటదిద్ది జగత్తుకే మణిహారంగా నిను మలచి చల్లని గర్భాన సేద తీరెను పరమాత్మ వద్ద ఉన్నాం. ముఖ దర్శనం వద్ద కూడా జనం పోటెత్తి ఉన్నారు. అంటే సమాధి మందిర దర్శనం ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో, గంటల కొద్ది సమయం పడుతున్నటువంటి సందర్భంలో దర్శనం లైన్లో ఎంతమంది అయితే ఉంటున్నారో, ముఖ దర్శనం వద్ద కూడా అంతే మంది ఇక్కడ నిల్చొని ఉన్నారు. నిజంగా బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమకు ఇది నిదర్శనం. కేవలం బాబా యొక్క మోమును చూస్తే చాలు, వారి యొక్క పరిపూర్ణమైనటువంటి దర్శనం లభించిందని చెప్పి చాలామంది ఇప్పుడు ముఖదర్శనంలో బాబా గారిని ముఖదర్శనం కోసం వెళ్తున్నారు. ఈ లైన్ కూడా దాదాపు 1 కిలోమీటర్ పైగా ఈ లైన్ ఉంది. మీరు కనుక చూసినట్టయితే చూడండి, అసలు ఈ ఇక్కడ నుండి మండపం బయటి వరకు కూడా ఆ క్యూ లైన్ కొనసాగుతూ ఉంది. ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఓర్పుతోటి, అంటే ఎటువంటి నిరుత్సాహం లేకుండా, అంటే సమాధి మందిరం దర్శనం కలగలేదు, దర్శనం జరగలేదు అనేటువంటి అస్సలు నిరుత్సాహం అనేటువంటిది లేకుండా, బాబా యొక్క మోము చూస్తే చాలు, ఆ మోములో ఉన్నటువంటి ఆ చిరు దరహాసం చూస్తే చాలు గురు పౌర్ణమి రోజు అని చెప్పి కొన్ని వందల వేల మంది భక్తులు ఇప్పటికే ఈ ముఖ దర్శనం క్యూ లైన్ వద్ద వేచి ఉన్నారు. సోలాపూర్ దర్శన్ తో అభిన బోత్ రషే గురు పౌర్ణిమ బోత్ రషే బోత్ బిడియోస్ नहीं, मुख दर्शन हो गया. हाँ. 2 दिन से इधर है. हाँ. अच्छा है. 2 दिन से दर्शन हो गया बाबा का? हाँ, तो 2 दिन किया था आज, लेकिन बहुत भीड़ गया आज नाइट में. हाँ. हाँ. तो कैसा लगा? बहुत अच्छा, कंटिन्यू आता है. कितना दिन के एक बार आता? वैसे मैं रहने को इधर प्रॉपर ही हुआ ऐसा समझो. हाँ. इधर ही परचेज करें. हाँ, लेकिन अभी सोलापुर में हो कुछ काम के लिए. हाँ. इधर आता हूँ, जब मन करेगा बाबा ने बुलाया तो आ जाता हूँ. ठीक है, చాలా సంతోషం. సోలాపూర్ నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా అనేక మంది, అంటే మహారాష్ట్ర పరిసర ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాలు నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా ఎప్పుడూ కూడా ఇట్లా చూడలేదు.
ముఖ దర్శనం కోసం ఇంతమంది నిరీక్షించి ఉండడం ఇది చాలా అరుదైనటువంటి విషయం ఈ గురు పౌర్ణమికి. అయినా సరే ఎంతో తృప్తిగా ముఖ దర్శనం దొరికినా చాలు అనేటువంటి తృప్తితో చాలామంది వెళ్తున్నారు. శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమికి అనురాగాల కోవెల నా పుట్టింటికి నా తల్లి ఒడి శిరిడి పొడమికి సేవ చేయాలని ఋణం తీర్చుకోవాలని. రాష్ట్ర ప్రజలందరూ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి సందర్భంగా మా కుటుంబ సభ్యులతో పాటు మేమందరం కలిసి బాబాని దర్శనం చేసుకోవడం జరిగింది. బాబా దర్శనం చాలా అద్భుతంగా మా దర్శనం కలిగింది. బాబాకు దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి సంవత్సరం నేను బాబా దర్శనానికి రావడం జరిగింది. ఏ రోజు స్టార్టింగ్ రోజు నేను ఆయన దర్శనం చేసుకున్నాను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నాకు మంచిగా జరిగి ఆ రోజుల్లో సామాన్యమైన నేను ఒక వ్యక్తిని సామాన్యమైన అంటే చిన్న పల్లెటూరులో ఉన్న వ్యక్తిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంత్రిగా ఈరోజు నేను ఉన్నానంటే బాబా ఆశీస్సులు నాకు నిండుగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా నేను బాబాని నా రింగ్లో కానీ నా చైన్లో కూడా బాబాని నేను ఎప్పుడూ ఆయన ఆశీర్వాదం నేను పొందాలని చెప్పేసి నేను ప్రతి సంవత్సరము నేను వచ్చి పోతుంటాను. నాకు బాబా ఆశీస్సులు నాకు నిండుగా ఉన్నావని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రజలందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. కనిపించిన బంధం కన్నా కనిపెట్టుకునే నీ ప్రేమ రుణానుబంధం నీ చరణాల చక్రం కాదని అది ప్రేమానురాగాల బంధమని గురువంటే ఆంక్షల చక్రం కాదని అది ప్రేమానురాగ శాన్ని చెప్పగా ఆరంభమాయెను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం. నూల్కర్ సాయి పాద పూజ చేయగా దాదా కేల్కర్ నుదుట చందనం అద్ది తిలకం దిద్దగా సాయి ఓము సప్తవర్ణ కాంతులతో గురు పౌర్ణమి ఉత్సవం.
लोकसेवा।